एबी वेंकटेश्वरराव गारु विवेकानंद रेड्डी गारी हत्य केसुकु संबंधिंची दर्याप्तु सरिग्गा जरगट्लेदनि चेप्पडं తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఆయన ఒక లేఖ రాయడు. ఎంపీని కొనుగోలు చేయటం కీలక పాత్ర పోషించాడు. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాపులు చేశాడు. ఏ విధంగా దేశ ద్రోహానికి సంబంధించినటువంటి కేసులు ఆయన మీద ఈరోజు నమోదయ్యాయి. అంతకులను కాపాడే ప్రయత్నం మీ పార్టీ చేస్తుంది. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరెందుకు ఇవ్వలేదు 25 నెలల కాలంలో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఒక రోజు ముందుగా ఇన్పుట్ మీరు ఒక ప్రత్యక్షం అయిపోయి లెటర్ రాశారు సిబిఐ సిఐడి నోటీసులు కూడా ఇచ్చింది. దాని మీద కూడా ఒక ఆరోపణ ఉంది. నోటీసులు ఇచ్చి అరగంటలోనే కర్నూలు రమ్మంటే ఎట్లా వస్తాం? ఇది కూడా ఒక కుట్రపూరిత రాజకీయం అనేది. దేవుడి రప్ప అరెస్ట్ కాబోతా ఉన్నాడు. సమయంలో భారీగా మనుషులు తరలించారు బస్సుల్లో అని చెప్పి ఒక బస్సును పట్టుకొని కూడా అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు నిలిపివేయడం, అక్కడ ధర్నా చేయడం. ప్రతి ఇంట్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ బొమ్మ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి వెళ్ళవసరం లేదు. ఆయన పథకాలు ఇంటింటికి వెళ్ళినాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు ప్రచారం చేసుకోవాలేమో కానీ అచ్చెన్నాయుడు గారు ఎలాంటి వ్యక్తో మాకు తెలియదు అని చెప్పి ఆయన భుజం మీద చేసుకుని కూడా మాట్లాడారు నారా లోకేష్ గారు. మా నాన్న మాధవ్ రెడ్డి హత్య కేసులో లేడు. మా నాన్న మా తాత మీద చెప్పులు వేయించలేదు. మా తాతకి రెండు పోటు పడవలేదు. మేము హత్య రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. మేము ఎవరిని మోసం చేయలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో మీరు అనుకున్నది సాధించబోతున్నారా? ఏ రాజకీయ పార్టీకి డిపాజిట్ రాకుండా మే 2వ తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 70% ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. రేపొద్దు మీరు రిజల్ట్ లో చూడబోతా ఉన్నారు. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఎట్టకేలకు తిరుపతి ఉప ఎన్నికల పోరు ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా అయితే సాగింది. ఎన్నికలకు ముందు జరిగిన ప్రచార పర్వంలో భాగంగా ఎవరికి వాళ్ళు తమదైన శైలిలో ప్రచారం చేసుకున్నారు, ఇప్పుడు ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది 2వ తేదీ వరకు వేచి చూడాలి, ఫలితాలు వచ్చే వరకు. అయితే ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? చివరి నిమిషంలో చాలా కీలక ట్విస్టులు. వివేకానంద గారి హత్య కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేసిన యాజిటేషన్ కానివ్వండి, దేవినేని ఉమా గారు మార్ఫింగ్ వీడియోతో చేసిన ప్రచారం, దాని మీద సిఐడి నోటీసులు ఇవ్వడం, లోకేష్ గారు అలిపిరి దగ్గర ప్రమాణాలు, ఊహించని ఘటనలే చోటు చేసుకున్నాయి. అసలు ఎవరి అంచనాలు ఎలాగున్నాయి? వైఎస్ఆర్సీపీ అంచనాలు ఏంటి? ఇంకా మెజార్టీ మీదే దృష్టి ఉందా? చివరి నిమిషంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఏమన్నా సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందా? ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి శేఖర్ గారు. నమస్తే. అట్లానే పీడీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఏంటి అంచనాలు ఏమన్నా తారుమారయ్యే అవకాశం కనిపిస్తుందా? చివరి నిమిషంలో చాలా సీన్లు జరిగాయి. ప్రధానంగా ఏబీ వెంకటేశ్వరరావు గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని చెప్పడం, తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఆయన ఒక లేఖ రాయడం, ఇదేమన్నా ట్విస్టా? ఎందుకు ఆయన ఫైనల్గా ఈ తరహా డిసిషన్ తీసుకున్నారనుకుంటున్నారు? సార్, తిరుపతి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఈరోజు, తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పాలి. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు ఈ కరోనా లాంటి సమయంలో కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, ఈ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎలా అయినా ఎదుర్కోవాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ రకరకాలుగా ఎలిగేషన్స్ చేయటం, లేదంటే కుట్రపూరితమైనటువంటి కొన్ని కథనాలను ప్రసారం చేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో ప్రతిదాన్ని ఏదో ఒక విధంగా రాజకీయం చేయటానికి రకరకాలుగా ప్రయత్నించిందని చెప్పాలి. దాంట్లో ప్రధానంగా మీరు ఈ పోలింగ్ కంటే ముందు ఏదైతే ఈ ప్రచార సమయంలో నారా లోకేష్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు కావచ్చు, ఆఖరికి ఏబి వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తితో కూడా ఏ విధంగా వాళ్ళు ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏదో ఒక సిబిఐకి ఒక లెటర్ రాశారు అనేది ఒకటి తీసుకొని వచ్చి
చేసినటువంటి మీరన్నీ చూశారు. అంటే ఈ మాట ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మార్చి 15వ తారీఖు 2019వ సంవత్సరంలో హత్య జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అక్కడ కడప జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నది, ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు. ఆల్రెడీ హత్య జరిగినప్పుడు మేము సిట్ విచారణ వద్దు, సిబిఐ విచారణ చేయాలని చెప్పి మొట్టమొదట అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీతా రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ మ్యానిపులేట్ చేస్తారు, ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు దీని వెనక ఉన్నారనేది బలమైన అటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అది చేయొద్దని చెప్పి మేమే చెప్తాం. ఆ రోజు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉంది ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు గారు. మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ రోజు మీరు ఎందుకు ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు పిలిచి కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయలేదు? ఎందుకు మీరు లేదంటే ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు కూడా పెట్టలేదు? అంటే మీ దగ్గర మీ ఇప్పుడు రాజకీయంగా దీన్ని వాడుకోవడం కోసం ఎన్నికల సమయంలో ఏదో ఒక సిబిఐకి నేను ఆధారాలు అంటే ఒకటి మీరు అన్నది కరెక్టే, ఆ టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయనే ఉన్నారు అందుకే చెప్తున్నారు నా దగ్గర కొంచెం సమాచారం ఉంది అని చెప్పినా సరే దాన్ని తీసుకోవడానికి సిబిఐ ఆసక్తి చూపించట్లేదు. అప్పట్లో నిఘా సిబ్బందిని అవినాష్ రెడ్డి గారు కనీసం లోపలకు కూడా అనుమతించలేదు అనేది, అప్పుడు ఏం జరిగిందో మొత్తం నేను చెప్తానన్నా సరే సిబిఐ తీసుకోలేదు అనేది. వైఎస్ఆర్సిపి తరఫున మీరైనా చెప్పొచ్చు కదా సిబిఐకి ఆయన దగ్గర వెంకటేశ్వరరావు గారు ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంట తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం తరఫున లేఖ అయినా రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు? మేము రాయాల్సిన పని ఏముంది సార్? ఇప్పుడు 25 నెలలు అయింది వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి. ఈ 25 నెలల కాలంలో మీరెందుకు సిబిఐకి మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరెందుకు ఇవ్వలేదు? 25 నెలల కాలంలో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఒక రోజు ముందుగా ఎందుకు మీరు ఒక ప్రత్యక్షం అయిపోయి లెటర్ రాశారు సిబిఐకి, లేదంటే ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసో ఎందుకు చెప్పారు? అంటే ఈ 25 నెలల కాలంలో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని మీరే దాచేసుకున్నారా, లేదంటే మీ దగ్గర ఆధారాలు లేవా, లేదంటే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఆ రోజు మరి మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆధారాలు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? అదేవిధంగా సిట్ విచారణ అంతకుముందు ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినా కూడా 10 నెలల పాటు సిట్ విచారణ జరిగింది కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు? సిబిఐ విచారణ సంవత్సరం నుంచి చేస్తుంది కదా, ఈ సంవత్సరం నుంచి ఎక్కడ నిద్రపోయాడు మరి ఏబి వెంకటేశ్వర ఆధారాలు ఉంటే? ఈ సంవత్సరం నుంచి ఆధారాలను మీరు చెప్పకుండా ఆయన కడప సిబిఐ కడప వచ్చింది, పులివెందుల ఈ ప్రాంతాలన్నింటిలో పర్యటించింది కదా, అప్పుడు మీరు హైదరాబాద్ లోను విజయవాడలోనూ ఉన్నారు కదా, మీకు కోతవేటి దూరమే కదా, మరి వెళ్ళేందుకు సిబిఐకి మీరు ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు? అంటే ఇక్కడ ఏమీ లేదు, మీరు ఒక రాజకీయంగా చంద్రబాబు నాయుడుకి ఏదో కనుక లబ్ధి చేకూర్చడానికి అప్పుడు అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా లేకపోయినా ఏదో ఒక రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం ఇటువంటి చేస్తున్నారనేది నిజం కాదా? వీటన్నిటి కూడా సమాధానాలు చెప్పాలి కదా శేఖర్ గారు. అవినాష్ రెడ్డి గారి గురించి ప్రస్తావించినప్పుడు అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డేట్లతో సహా నేను మీకు చెప్తానండి, ఎందుకంటే మార్నింగ్ 6 గంటల సమయంలో ఆ రోజు ఏదైతే జమ్మలమణికి పర్యటనకి అవినాష్ రెడ్డి గారు వెళ్తుంటే 6:30 ఆ సమయంలో ఫోన్ వస్తే ఆయనకి, ఆయన ఇంటి దగ్గర కొట్టాలకు బయలుదేరి వచ్చారు, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిందని చెప్పి వివేకానంద రెడ్డి గారు బామ్మర్ది ఫోన్ చేసి చెప్తే నువ్వు బావగారు ఇంటికి వెళ్ళండి అక్కడ ఆయన చనిపోయారంట, అంటే ఆయన హుటాహుటిన వచ్చారు, అప్పటికే అక్కడికి జనాలు వచ్చున్నారు. 6:43 ప్రాంతంలో ఏదైతే పోలీసులకు ఫోన్ చేశారు అవినాష్ రెడ్డి గారు, ఏదైతే స్థానిక పులివెందులకు సంబంధించి 7 గంటలకు చేశారు, మళ్ళీ రాలేదు పోలీసులు, 7:07 చేశారు రాలేదు, 7:09 చేశారు రాలేదు, 7:13 సిఐ ఎవరైతే శంకరయ్య ప్లస్ అక్కడ పులివెందులకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చారు, అప్పుడే చెప్పారు ఇది అనుమానాస్పద వృత్తి అని చెప్పి మొట్టమొదటి చెప్పింది అవినాష్ రెడ్డి గారు. మీరు అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటిది ఇది అనుమానాస్పద వృత్తి అని చెప్పి ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతురు కుమార్తె సునీతా రెడ్డి గారు వచ్చేదాకా పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పి అక్కడ పోలీసులు అన్ని తీసుకుని వెళ్ళి డెడ్ బాడీని హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచిన పోస్ట్ మార్టం వచ్చినాకే చేయాలని చెప్పి వీళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ అనుకొని ఒక నిశ్చయానికి వచ్చి చేశారు. సో అంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా జరిగింది, దాంట్లో ఎక్కడా కూడా రెండు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకటి, హత్య సమయంలో కుట్ర కోణం జరిగిందా, ఇప్పుడు ఆ సమాచారాన్ని బయట పెడతానన్నా తీసుకోలేదు అని ఇప్పుడు మాట్లాడడంలో కుట్ర కోణం ఉందా? సూటిగా మీరే ఆలోచన చేయండి, మీరు సుదీర్ఘకాలంగా జర్నలిజం లో చేస్తా ఉన్నారు, సో మీకు అన్నిటికీ అవగాహన ఉంది కాబట్టి మీరే చెప్పండి. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? ఫస్ట్ పాయింట్.
రెండో పాయింట్ సిట్ విచారణ మేము ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కూడా కొత్త సిట్ వేసినప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే సిట్ కి డైరెక్ట్ గా మీరు వెళ్ళేందుకు కలిసి ఏవి వెంకటేశ్వరరావు గారు ఇవ్వలేదు ఇది రెండో పాయింట్ లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీడియా ముందుకు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు యాజ్ మీకు బాధ్యత ఉంటే చేయొచ్చు కదా మూడు నాలుగో పాయింట్ సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఏడాది అయింది పోయిన మార్చిలో సిబిఐ విచారణకి హైకోర్టు ఆదేశించింది అప్పుడు కూడా సిబిఐ విచారణకు ఆదేశించే ముందు హైకోర్టు అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు సిబిఐ కి అడుగుతా ఉన్నారు కాబట్టి సిబిఐ కి ఇస్తే మీకు ఏమైనా అభ్యంతరకరమా అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినాకే సిబిఐకి ఇచ్చింది మాకేం అభ్యంతరాలు లేవు సిబిఐకి ఇవ్వమని చెప్పాం అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కొడుతుంది అంటే ఇంత ఈ సంవత్సరం నుంచి సిబిఐ విచారణ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు ఇవ్వలేదు అసలు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలు ఎప్పుడు వచ్చినాయి వీటన్నిటి మీద మీరే డైరెక్ట్ గా ఓపెన్ గా మీడియా ముఖంగా వెల్లడించండి మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూఫ్స్ ఉంటే ప్రజలకు తెలిసింది కదా అప్పుడు వాస్తవాలు అంటే ఎన్నికల జరుగుతుంది తన దగ్గర వాస్తవాలు ఉన్నాయని ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని సస్పెండ్ చేశారు అనేది కూడా సార్ ఇప్పుడు ఆధారాలు ఉంటే ఆయన సిబిఐకి ఇవ్వమంటున్నాం కదా సస్పెండ్ కి దీనికి ఏం సంబంధం అంటే ఆధారాలు మీన్స్ ఆయన తెలిసిన సమాచారం ఇవ్వడం అది ఆయన అప్పుడు ఏం జరిగిందో వాస్తవాలు చెబుతారు అనేది ఏబి వెంకటేశ్వరరావు అనేవాడు నీతిమంతుడా అవినీతి పరుడా కరప్షన్ లో ఎటువంటి దిట్ట ఏ విధంగా 23 మంది ఎమ్మెల్యేను కొనుగోలు చేసి ముగ్గురు ఎంపీని కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాపులు చేశాడు ఏ విధంగా దేశ ద్రోహానికి సంబంధించినటువంటి కేసులు ఆయన మీద ఈరోజు నమోదై ఉన్నాయి ఏదైతే రక్షణ పరిగణాలకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలు ఎన్ని ప్రజలకు తెలియకుండా ఈయన ఒక పెద్ద నీతి మంత్రుడు లాగా ఈ ఎలక్షన్ కు ముందు ఈ తిరుపతి ఉప ఎన్నికలకు ఫస్ట్ నుంచి కూడా తీసుకున్న సబ్జెక్ట్ లో ఒకటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి తెలుగుదేశం పార్టీ దాని మీదే మొదటి నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చింది లోకేష్ గారు దాని గురించి అలిపిరి దగ్గర ప్రమాణం చేయండి అది ఇది అన్నారు చివరి నిమిషంలో ఏబి వెంకటేశ్వర గారు లేఖ రాయడు అంటే ఇదే కేసుకు సంబంధించి ఇలా ప్రచారం చేయడాన్ని రాజకీయ కోణంలో ఏం చూడాలి అంటే ప్రజలకి దీని మీద ఎఫెక్ట్ పడుతుందా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంటుందా ఇటువంటి అంశాలు బయటకు తీస్తానే అనే కుట్ర కోణమేనా లేదంటే నిజంగా ఇందులో నిజాలు ఏమన్నా బయటకు రావాల్సిన అవసరం లేదంటారా క్లారిటీగా శేఖర్ గారు మేము ఓటు ఎందుకు మేము ఓటు ఎలా అడిగాము ఏమని అడిగాము మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 22 నెలల కాలం అయింది అధికారంలోకి వచ్చి మేము అధికారంలోకి రాకముందు ఇదిగో మేము ఈ ప్రామిసెస్ చేస్తామని చెప్పాం మా మేనిఫెస్టో ఇది మేము ఇదిగో 22 నెలల కాలంలో ఇవి చేసామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా లెటర్ రాశారు మా నాయకులు కూడా అయ్యే ప్రచారం చేశారు మేము ఈ విధంగా ఓటు అడుగుతాం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఓటు అడిగింది ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో వాళ్ళ బాబాయ్కి సంబంధించినటువంటి హత్య కేసులో ఇప్పుడు వరకు తేలలేదు లేదంటే ఆల వాళ్ళే ఉన్నారని చెప్పి ఏదో పెద్ద క్రియేట్ చేసేటువంటి ప్రక్రియ లేదంటే ఇదిగో దేవినేని ఉమా అనేవాడిని ఒక మార్పింగ్ వీడియోలు తీసుకొని వచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం జరుగుతుందా సూట్ గా చెప్పండి హంతకులను కాపాడే ప్రయత్నం మీ పార్టీ చేస్తుందా మీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది కదా వాళ్ళు దానికి చెప్పండి హంతకులని కాపాడేటటువంటి ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల కంటే ముందు ఎందుకంటే వాళ్ళు 2 నెలలు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది మే 23, 2019 ఏదైతే మార్చి 15, 2019 ఇన్సిడెంట్ జరిగింది అంటే 2 నెలలకు పైగా ఈ 2 నెలలు ఒక వారం రోజులు అనుకోండి అంటే దాదాపుగా 2 నెలలకు పైగా అంతకులను కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు ప్రాథమిక ఆధారాలని అక్కడ లేకుండా చేశారు అంటే ఎవరు చేశారు ఇవన్నీ స్థానిక సిఐ శంకరయ్య మీద ఆరోపణలు చేసింది ఆ రోజు వివేకానంద రెడ్డి గారి కుమార్తె శంకరయ్య స్థానిక పులివెందుల సిఐ శంకరయ్య ఆధారాలను ఇక్కడ నుంచి మార్పు చే ఆధారాలను తొలగించేశాడు ఆయనకి ఇక్కడ వద్దు ఆయన అక్కడి నుంచి అసలు తప్పించండి ఆయన ఉంటే ఇక్కడ విచారణ సరిగ్గా జరగదని చెప్పి ఆ రోజు ఆరోపణలు చేయటం కదా ఆ రోజు కోర్టు కూడా చెప్పింది ఇదే సునీత గారు సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో హత్య జరిగింది సార్ వాళ్ళు 2 నెలల విచారణలో ఏం తేల్చారు అంటే ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ కాపీలో ఎందుకు మీ దగ్గర అనుమానితుల మీద చేర్చలేదు సో మీరు అక్కడ దాన్ని మిస్లీడ్ చేశారు దాని ఆ హత్య వెనక మీకు సంబంధించినటువంటి పార్టీ వ్యక్తుల ప్రమేయం ఉంది కాబట్టి మీరు దీన్ని తప్పుదో పట్టించినటువంటి కార్యక్రమం చేసి అక్కడ ప్రాథమిక ఆధారాలని మీరు చెరిపేశారనేది వాస్తవం దీనిలో మా కుట్రే ఉంటుంది మేము ఎందుకు తప్పించాలని చూస్తాం సో జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య జరిగినప్పుడు ఫస్ట్ అడిగింది మేమే సిబిఐ సిబిఐ ఎంక్వైరీకి 20 సహకరిస్తుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం సో మా మీద ఎలిగేషన్ చేసి ఏదో ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే అది రివర్సల్ హాల్కే జరిగింది దేవినేని ఉమా గారి విషయంలో మార్ఫింగ్ జరిగింది నిజమా కాదా అది ఒక ఆరోపణ మాత్రమేనా అది కూడా ఎన్నికల సమయంలోనే ఎందుకు
చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ సిఐడి నోటీసులు కూడా ఇచ్చింది, దాని మీద కూడా ఒక ఆరోపణ ఉంది. నోటీసులు ఇచ్చి అరగంటలోనే కర్నూలు రమ్మంటే ఎట్లా వస్తాం? ఇది కూడా ఒక కుట్రపూరిత రాజకీయం అనేది. ఏంటి అసలు ఏం జరిగింది సార్? దేవినేని ఉమ ఏ విధంగా ఎలా మాట్లాడతాడు, ఎటువంటి మార్ఫింగ్ వీడియోలను ప్రదర్శిస్తాడు అనేది మొన్న మళ్ళీ కూడా ఒకసారి రుజువు అయింది. మొన్న ఏప్రిల్ 7వ తారీఖున ఏదైతే దేవినేని ఉమ అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తిరుపతి ఎవరు వస్తారో తిరుపతి ప్రాంతం గురించి ఏదో చెడుగా మాట్లాడాడని ఒక మార్పింగ్ అంటే అది రెండు ఒకటేమో ఆడియో 13/4/2014 అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల కంటే ముందు లోటస్ పాండ్ లో పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆడియోని కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు ఏదైతే ఢిల్లీ వెళ్లారో 26 మే 2019లో ఆ ఢిల్లీ వెళ్ళినటువంటి అక్కడ ప్రెస్ మీట్ లో ఏదైతే మాట్లాడారో దాని వీడియో ఇక్కడ 2014లో మాట్లాడినటువంటి ఆడియో అంటే ఓల్డ్ ఒక వీడియోనేమో ఢిల్లీలో, ఆడియోనేమో లోటస్ పాండ్ లోది, ఒకటేమో 2014లో ఆడియో, 2019లో వీడియోని తీసుకొని వచ్చి 2021 ఏప్రిల్ 7వ తారీఖున ఒక మార్పింగ్ చేసి ఓట్ల ఏదైతే తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళనీయకుండా చేసేటటువంటి ఒక కుట్రలో ఆయన భాగం అయ్యాడు. సో దానికి సంబంధించి సిఐడి నోటీసులు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒరిజినల్ ఆడియో నేను ప్లే చేస్తాను, ఎందుకంటే అందరు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆడియోలు అనేది మీకు స్పష్టంగా అనండి. ఎన్నికలకు సంబంధించినటువంటి అప్పుడు ప్రత్యేక హోదా అంశం మీద లోటస్ పాండ్ లో 13/4/2014 ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఏదైతే ఆడియో కమ్ వీడియో వినట్టు చూసేది హైదరాబాద్ కారణం అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఫెసిలిటీస్ ఉన్న డాక్టర్స్ లేవు. ఈ పరిస్థితిని మార్చిపెడుతున్నాం. ప్రతి జిల్లాలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తున్నాం, తీసుకురావడమే కాకుండా ఇంకొకటి కూడా చేయబోతున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం కట్టినా అక్కడ డాక్టర్లు ఉండరు. ఇది నా కళ్ళతోనే నేను సొంతపై చూశాను. కారణం ఏ కార్డియాలజీ స్పెషలిస్ట్ అయినా కూడా మనం బాంబేలో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, ఢిల్లీలో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, హైదరాబాద్ లో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, బెంగళూరులో ఉండడానికి కూడా కన్విన్స్ చేయొచ్చు. కానీ ఏ కార్డియాలజీ స్పెషలిస్ట్ కూడా వీఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెమ్ టు స్టే ఇన్ ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ ఆర్ ఈవెన్ తిరుపతి. ఈ వ్యవస్థను మార్చాలి. సో ఇది ఈ వ్యవస్థని మార్చాలి. ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లా కేంద్రంలో ఉండాలి. అదే విధంగా ఇక్కడికి వచ్చి ఎవరు ఉండాలి అంటే కార్డియాలజిస్టులు కానీ ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద నగరాలను ఎంచుకుంటారు కాబట్టి. అసలు ఆ సిస్టమ్ మార్చాలి. తిరుపతి వచ్చి ఉండమంటే వాళ్ళు ఉండరు, ఎందుకంటే నేను స్వయానా స్విమ్స్ లో నేను చూశాను దాన్ని. డాక్టర్లు ఇక్కడికి వచ్చి నివాసం ఉండట్లేదు అనేది చెప్పిన దాన్ని తీసుకుని వచ్చి తిరుపతిలో ఎవరుంటాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పి దాన్ని వీడియోనేమో వీడియోలో ఉన్న ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలో ఏమో ఢిల్లీలో ప్రెస్ మీట్ లో, ఆడియోనేమో 2014 లోటస్ పాండ్ ఇది తీసుకొని మార్పింగ్ చేసి ఏ ముఖ్యమంత్రి గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే మరి సిఐడి నోటీస్ ఇవ్వకుండా దేవుడు నువ్వు మాకు సన్మానం చేస్తారా సార్? నాకు అర్థకాలం సిఐడి నోటీసే ఇస్తారు. రేపు అరెస్ట్ కాబోతున్నాడు దేవుడు నేను మాకు. సిఐడి ఆల్రెడీ నోటీస్ లో స్పష్టంగా చెప్పింది మీరు ప్రదర్శించినటువంటి ఏదైతే ఆ ట్యాబ్ లేదంటే ఆ ల్యాప్టాప్ ఏదైతే ఉన్నాయో అది తీసుకొని రమ్మని చెప్పింది. స్వయాన ఏదైతే కర్నూలు నుంచి అధికారులు వెళ్ళి సిఐడి అధికారులు ఇక్కడ దేవినేని ఉమా గారి నివాసానికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఆయన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేశారు, ఆయన రెస్పాండ్ కాల, ఆయనకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ కి ఆయన మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. సో ఇది ఇదని చెప్పి ఆయన చెప్పాడు కదా, నేను సిఐ పిలిస్తే వస్తాను, నా మీద ఏమైనా తప్పుడు కేసులు పెట్టారు, నేను ఏమైనా భయపడతానా? భయపడినప్పుడు వెళ్ళాలి కదా విచారణకి. ఎవరైనా కూడా విచారణకు సహకరించాలి కదా. ఇది ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ఖచ్చితంగా దాంట్లో ఒక హక్కు. ఎవరైనా మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మనం వెళ్ళాలి, వెళ్ళి దాన్ని విచారణ సహకరించాలి. నేను సహకరించను అంటే తెలుస్తారు. దేవినేనుమాకే ఉంది, ఎందుకు తొందరపడతాడు? దేవినేనుమా ఇటువంటి మార్పిడిలు చాలా చేశాడు, వాటన్నిటికి సంబంధించి ఈరోజు జరగబోతా ఉంది. దాంట్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో మార్పింగ్ వీడియో. సో ఆ మార్పింగ్ వీడియోలో సిఐడి నోటీసులు ఇచ్చింది, ఆ నోటీసులకు రావాలి. వచ్చిన తర్వాత ఇతను ఇచ్చిన తప్పుడు ఇతనన్ని మార్పింగ్ చేశాడనేది బయటపడింది. అప్పుడు ఏమైతే దానికి సంబంధించి శిక్షణ పెంచాలి.
ఇది జరిగింది రేపొద్దున. రైట్, తాజాగా వరల రామయ్య గారు అంటే ఎన్నికలకు ముందు ఒక ఆరోపణ అయితే చేశారు. ఆరోపణ కాదు, నిజంగా అక్కడ జరిగింది అనేది. మొత్తం అన్ని పార్టీల నేతల్ని తిరుపతి నుంచి అంటే చిత్తూరు నెల్లూరు జిల్లాలను తరలించేసిన మీ వైసీపీ మంత్రులు మాత్రం ఇంకా అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు అనేది. తాజాగా ఎన్నికల సమయంలో చూస్తే, పోలింగ్ జరిగిన సమయంలో కొంతమందిని బస్సుల్లో తరలించి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశారని అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు టీడీపీ నేతలు ధర్నా కూడా చేశారు. ఒక పక్క మీరు 5 లక్షల 6 లక్షల మెజారిటీ సొంతం అని చెప్పుకుంటూ దొంగ ఓట్లు వేయించాల్సిన పరిస్థితి ఉందా వైసీపీకి? సార్, ఇప్పుడు ఇటువంటి మా మీద రకరకాలుగా అంతకుముందు కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి నిలబెట్టండి. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన క్యాడర్ ఉంది కదా, మీకు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు కదా. నిజంగా ఎవరైనా దొంగ ఓట్లు లేకుంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి, ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటారు. ఏదో ఓడిపోయే వాళ్ళు సాకులు చెప్పడానికి కాకపోతే ఎవడో ధర్నా చేస్తారు, చేస్తారండి ధర్నాలు. మీరు చూస్తా ఉన్నారు కదా పొద్దు నుంచి. ఎన్నికల సమయం ముగిసినా అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మంత్రులందరూ అక్కడే ఉన్నారంట. ఏమండి, ఎన్నికల సమయం పోలింగ్ సమయం ముగిసినా ఎలా ప్రచారం సమయం ముగిసినా అక్కడే తిష్ట వేసి కూర్చోవలసిన అవసరం ఏముంది అనేది ఆయన వేసిన ప్రశ్న మంత్రులకి వీళ్ళందరికి. ఎవరున్నారో చెప్పమానండి, ఏం చేశారో చెప్పమానండి. ఇప్పుడు తిరుపతిలో దర్శనం కూడా చేసుకోకూడదు, మీరు తిరుపతిలో పైన తిరుమలలో ఎందుకున్నారని మీరు క్వశ్చన్ చేశారనుకోండి, ఇది భావ్యంగా ఉంటుందా? ఇప్పుడు నిన్న ప్రచారం అయిపోయింది అనుకోండి, మొన్న ప్రచారం అయిపోయింది, కొంతమంది నిన్న దర్శనానికి వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది ఈ రోజు దర్శనానికి వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళిపోయి ఎవరు వెళ్తా ఉంటారు? తిరుపతి సహజంగా రోజు కొన్ని 30-40 మంది ఎమ్మెల్యేలు దర్శనానికి వెళ్తా ఉంటారు, 4-5 మంత్రులు కూడా ప్రతి రోజు ఉంటారు. వాళ్ళు దర్శనానికి వెళ్ళడం కూడా తప్పే, మీరు ఉదయం ఎందుకు దర్శనం చేసుకున్నారు? మీరు ఉదయం దర్శనం చేసుకున్నారు కాబట్టి ఎన్నికల కోసం ఇక్కడే ఉన్నట్టు మీరు సాయంత్రం దాకా ఏడా ఉంటారంటే దర్శనం చేసుకుని ఉదయం 10 గంటలకు వెళ్ళిపోతారండి ఎవరైనా. ఇది పొద్దున్నే బ్రేక్ దర్శనాలు పెట్టుకున్నప్పుడు ఏం సహజం? దాన్ని ఏదో తీసుకుని చూపిస్తారండి. మీరు పొద్దున్న నుంచి చూస్తా ఉన్నారుగా వాళ్ళు వేసినటువంటి డ్రామాలు. ఈ రోజు చూసారు కదా తెలుగుదేశం వాళ్ళు పోలింగ్ రోజు చేసినటువంటి ఈ డ్రామా కార్యక్రమాలు మీరు పొద్దున్న నుంచి చూసారు. వాళ్ళకి ఈ రోజు ప్రజలు ఓట్లు వేయట్లేదని తెలిసినప్పుడు ఆ ఓటమికి రేపొద్దున ఎటు ఓడిపోతారు కాబట్టి ముందే సాక్షులు చెప్పేయాలి కదా. అందుకని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంది. భయం భయం ఎవరిలో ఉంది అనేది ఒకసారి మీరు వరల రామయ్య గారి మాటలు ఒకసారి క్లారిటీగా వినండి, ఒకసారి మాట్లాడదాం. నెల్లూరు జిల్లాలోనే తిష్ట వేస్తున్నారు. ఆర్ యు అవేర్? మీకు తెలుసా అని నేను అడుగుతున్నా. పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ నన్నెవరు చూడలేదులే అన్నట్లుగా ఉన్నది మీ వ్యవహార శైలి డీసీ గారు. మీరు కళ్ళు మూసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకుంటున్నారు. పిల్లి పాలు త్రాగిన చందాన. ఈ రోజున నేను కృష్ణా జిల్లాలో ఒక మంత్రి గురించి ఫోన్ చేశా, అతని వెంట ఉండే వాళ్ళకి. వీఆర్ ఎట్ నెల్లూరు. ఏం పని నెల్లూరులో ఈ రోజున? విజయవాడ అంతా కరోనాతో అల్లలాడుతుంటే నెల్లూరులో ఏం పని ఆ మంత్రికి? రేపు ఎలక్షన్. ఇంకొక మంత్రి ఉన్నారు కృష్ణా జిల్లాలో, ఆ మంత్రికి ఫోన్ చేశా, అతని వెంట ఉండే ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోన్ చేశాడు. ఏ ఎక్కడున్నారా మంత్రి గారికి ఒకసారి? లేదు సార్, బిజీగా ఉన్నారు. ఎక్కడున్నారా? సెక్రటేరియట్లో ఉన్నారా లేకుంటే క్యాంప్ హౌస్లో? లేదు సార్, ఈజ్ క్యాంపింగ్ అట్ తిరుపతి. తిరుపతిలో ఏం పని అని అడుగుతున్నా. తిరుపతిలో అందరినీ పంపించేశారు కదా, అందరినీ ఖాళీ చేయించారు కదా. ఈ రకంగా టు మై నాలెడ్జ్ టూ అవర్ రైట్ వెంకటరెడ్డి గారు అదే ఒక్కడే మిగిలాడు సార్. అందరినీ ఖాళీ చేయించిన మీ మంత్రులు ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అక్కడ కూర్చున్నారు ఎందుకు అని. తెల్లారితే పోలింగ్ సమయంలో భారీగా మనుషులను తరలించారు బస్సుల్లో అని చెప్పి ఒక బస్సును పట్టుకొని కూడా అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు నిలిపివేయడం, అక్కడ ధర్నా చేయడం ఈరోజు పొద్దున్న జరిగిన విషయం అది. ఏంటి, ఏం జరిగింది, ప్రజలు ఏమనుకోవాలి సార్? ఇప్పుడు 3 ఎన్నికలు మీరు చూసారు, ఇది మేము అధికారంలోకి వచ్చినా జరిగేటటువంటి 4వ ఎన్నిక. అవును, మీరు పంచాయతీ ఎన్నికలు చూసారు, ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు చూసారు. వీటన్నిటిలో తెలుగుదేశం పార్టీ కొత్తగా ఆరోపించిందా? ఇప్పుడు మళ్ళీ తిరుపతి ఉప ఎన్నిక వచ్చినా కూడా అదే కదా ఆరోపించేది. మళ్ళీ రేపొద్దున బద్వేలు ఉప ఎన్నిక రాబోతుంది, మళ్ళీ అదే ఆరోపిస్తారు. కొత్తగా ఏం ఆరోపిస్తారు? నేను క్లారిటీగా అడుగుతున్నా. మీకు సంబంధించినటువంటి ఏదో ఒక 2-3 ఛానల్స్ ఉన్నాయి కదా, ఎల్లో మీడియా ఛానల్, దాంతో వచ్చేటటువంటి స్క్రోలింగ్స్ నే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తే ఇది ఏముంటుంది అంటే దానికి విలువ ఉంటుందా?
నన్ను ప్రజలు నమ్ముతారు చెప్పండి. మీ దగ్గర ఎవరన్నా ఏదన్నా గ్రామం దాంట్లో ఏదన్నా పంచాయతీలో దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే పోలింగ్ బూత్ ఉందో ఎక్కడన్నా జరిగినట్టుగా మీ దగ్గర ఉంటే ఎస్ ప్రొడ్యూస్ చేయండి. అక్కడ ఈరోజు కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నిక జరుగుతుంది, కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించి ఉన్నాయి అని మీకు తెలుసు. ఆల్రెడీ అంతకుముందు 1500 మందికి సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం ఉండేది, ఇప్పుడు కరోనాల కోసం 1000 మందికే ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1700,000 మంది ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరిగింది. సో ఈ ఎన్నికలో ఇప్పుడు ఎక్కడన్నా ఒక చోట రెండు చోట్ల మీరు ఏదన్నా ఇన్సిడెంట్ కి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దాన్ని ప్రొడ్యూస్ చేయండి. అంతే తప్ప ఊరికి ఆరోపణలు చేసి మంత్రి అక్కడ ఉన్నాడు, ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఎందుకు ఫోన్ చేస్తారు, ఆయన మీకు ఫోన్ చేస్తే వాళ్ళని తీసి మీకు సమాధానం చెప్పుకుంటారా? ఏంటంటే సిల్లీగా ఉంటాయి. వరలరామయ్య వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. ఇంకా చంద్రబాబు నాయుడు నమ్ముకొని అట్టానే అలాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మోసం చేసినా ఈయనకి మాత్రం రాల. పిల్లి కళ్ళు తాగుతూ అదే పిల్లి పాలు తాగుతూ అనుకున్నారు అనేది చెప్పాడు కదా సామెత. నాకు సామెతలు పెద్ద పోలీసులు పట్టించుకోవట్లేదు అనేది ఆయన చెప్తున్నది. డీజీపీ గారు ఏం చేస్తున్నారు అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న. సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడే ఈ 17 తర్వాత మన పార్టీ పరిస్థితి అగమ్య గోచరం, పార్టీ లేదు బొక్క లేదని మాట్లాడితే మీరే కదా. మీరు ఇంకా పాలు తాగుతున్నట్టుగా మీరు పిల్లి పాలు తాగుతా చూడలేదు మీ చోట్ల. ఇంకా మీ పార్టీ పరిస్థితి అంటే మీ పార్టీ అధ్యక్షుడే చెబుతున్నాడు మన పార్టీ పరిస్థితి అని. పాయింట్ రేజ్ చేశారు లోకేష్ గారు ప్రమాణం చేయమని అలిపిరి దగ్గర నుంచి మీకు సవాల్ విసిరితే దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ వెనకుండి ఒక వీడియో రిలీజ్ చేయించింది. అంతకు మించి అచ్చెన్నాయుడు గారు ఎలాంటి వ్యక్తో మాకు తెలియదు అని చెప్పి ఆయన భుజం మీద చేసుకుని కూడా మాట్లాడారు నారా లోకేష్ గారు. సార్ ఇప్పుడు సార్ మాట్లాడిన వాయిస్ అయింది, మాట్లాడినటువంటి వీడియోలో ఆయన ఉన్నాడు, మాట్లాడిన స్వయాన ఆయన. మళ్ళీ మేము ఆపరేషన్ చేసేదాం సార్, మేము ఆపరేషన్ చేసాం అనుకోండి మీరు బొక్క లేదు పార్టీ లేదని మాట్లాడచ్చా? 17 తర్వాత అయిపోయింది ఆ లోకేష్ అనేవాడి వల్ల ఈ గతి పట్టింది అయినా మీ మనసులో ఉన్న మాటలే కదా మీరు బయటికి మాట్లాడింది. మేమే చేపించాం అనుకోండి అయినా మీరు అందుకు మరి ఓపెన్ అయి మాట్లాడారట. అది దీనికి సమాధానం చెప్పండి. లోకేష్ సవాళ్ళు ప్రమాణ ప్రమాణాలు అంట ఏం సార్ నాకు అర్థం కావట్లే కామెడీ. లోకేష్ ప్రమాణాలు ఏంటి? లోకేష్ అడగటానికి నేను అడుగుతున్నా లోకేష్ ని, నేను వస్తా మా పార్టీ నీతి నిజాయితీ విలువల కలిగిన పార్టీ అని చెప్పి నేను వచ్చి ప్రమాణం చేస్తా. నువ్వు వచ్చి ప్రమాణం చేయి. మా నాన్న మాధవరెడ్డి హత్య కేసులో లేడు, మా నాన్న మా తాత మీద చెప్పులు వేయించలేదు, మా తాతకి వెన్నుపోటు గొడవలేదు, మేము హత్య రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు, మేము ఎవరిని మోసం చేయలేదు, ఇదిగో మొన్న ఆకుల వెంకటనాథకి మాకు అసలు ఏం సంబంధం లేదు, మేము అతన్ని మోసం చేయలేదు, నీ కుటుంబం మొత్తం సావు అని చెప్పి నేను అనలేదు. ఇవన్నీ నువ్వు ప్రమాణం చేయడానికి నువ్వు రెడీగా మేము వస్తా, మా పార్టీ నీతి నిజాయితీగా విలువలతో కూడా రాజకీయాలు చేస్తుందని నేను వచ్చి ప్రమాణం చేస్తాను, నువ్వు చేయడానికి సిద్ధమా? కానీ ఏం మాట్లాడతాయండి ఆయన చేసే ప్రమాణాలు మేము పట్టించుకోవాలి. చెప్పండి వెంకటరెడ్డి గారు, పక్కా ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ మార్ఫింగ్ చేయడానికి అనేది మీరు చెప్తున్నారు. దేవినేని ఉమా గారు మాత్రం ఇది మార్ఫింగ్ వీడియో కాదని చెప్తున్నారు, సిఐడి నోటీసులు ఇచ్చింది. ఇదే టైంలో చంద్రబాబు గారికి నారాయణ గారికి మరొక వారెంట్ లభించింది, మరొక 3 వారాలు స్టే పొడిగించింది కోర్టు. ఇక్కడ కూడా సిఐడియే అంటే సరైన ఆధారాలు దొరక్కకపోతే మళ్ళీ ఈ కేసు కూడా అలాగే జరుగుద్దా? దేవినేని ఉమా గారు అరెస్ట్ అవుతారా ఈ కేసుకు సంబంధించి ఇది కూడా తేలిపోయే అవకాశం ఉందా? ప్రజలకు వస్తున్న డౌట్ ఏంటి? ఇప్పుడు నేను దేవినేని ఉమా గారికి సంబంధించినటువంటి దాంట్లో నేను స్పష్టంగా మీకు నేను ఆడియో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో పలానా పర్టికులర్ డేట్లతో సహా నేను మీకు ప్రొడ్యూస్ చేశా. ఆయన మార్పింగ్ చేసి ఏ డేట్లో వీడియో తీసి పెట్టాడు, ఏ డేట్లో ఆడియో తీసి పెట్టాడు కూడా నేను ఓపెనింగ్ చెప్పా. ఇదే సమాచారం ఈరోజు ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఎవరైతే లాయర్, ఒక ఆయన ఇచ్చాడు, ఆ లాయర్ కూడా ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తాడు. లాయర్ దాన్ని బట్టి సిఐడి తీసుకుంది దాన్ని. సో ఈయనకి ఒరిజినల్ వీడియో ఉందనుకోండి, ఈయన ఒరిజినల్ వీడియో ప్రొడ్యూస్ చేయాలి. ఆయన దగ్గర ఒరిజినల్ వీడియో ఉండదు కదా, వాళ్ళు మార్పింగ్ చేసిన వీడియో ఇచ్చుంటారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అతను అరెస్ట్ అవుతాడు. దాంట్లో నో డౌట్ దేవినేని ఉమా అరెస్ట్ కాబోతా ఉన్నాడు. దేవినేని ఉమా గురించి సిఐడికి సంబంధించి. రెండోది ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించిన దాంట్లో మొన్న 4 వారాల పాటు స్టే, అంటే వీళ్ళని విచారణ చేయొద్దు అని చెప్పి 4 వారాల పాటు తాత్కాలికంగా స్టే, దాన్ని మళ్ళీ ఏదో ఒక 3 వారాలు మళ్ళీ పొడిగించినట్టుగా ఇప్పుడు మనకి వార్తలు. సో పొడిగించారు స్టే, అంతేగాని దాన్ని కొట్టేలేదు కదా. ఇంకా 3 వారాలు చంద్రబాబు సేపు హైదరాబాద్ లో ఉంటాడు అంతే, విచారణకు రాకుండా. ఇప్పుడు ఇదే నారాయణ, ఇదే సిఆర్డిఏ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి నారాయణ, సిఆర్డిఏ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
అసైన్డ్ ల్యాండ్ లు సంబంధించినటువంటి అంశంలో ఆల్రెడీ మేము ఆ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ వాళ్ళు విచారణకి అంటే ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే విచారణకి సిఐడి విచారణకి ఇంకొంత వాళ్ళు టైం అడిగి ఉంటారు. ఆ టైం బట్టి కోర్టు సరే అంటే ఇంకొక మూడు వారాలు ఎప్పుడైతే చంద్రబాబు గారు కాదు ఎప్పుడైతే చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారో సిఐడి నమోదు చేసిన ఆ కేసును కొట్టివేయాలి అని ఆల్రెడీ ఉన్న స్టే మీద మరో మూడు వారాలు పొడిగించింది. కానీ ఇక్కడ పాయింట్ నేను అడిగేది కౌంటర్ దాఖలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఇంకా లేట్ చేస్తుంది అనేది. ఆల్రెడీ మళ్ళీ కూడా ఆదేశించింది ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయండి ఇమీడియట్ గా, రేపు 20వ తేదీకి వాయిదా వేసింది, 20వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలి. కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు దాన్ని అనేది ఇప్పుడు దానికి ఆ లీగల్ పాయింట్ లో మనకు అంత అవగాహన అంటే జనరల్ గా లాయర్లకు ఉన్నంత అవగాహన మనకు ఉండదు కాబట్టి ప్రభుత్వం ఎక్కడ అంటే మీరు ఇచ్చిన ఆధారాల మేరకే కదా సిఐడి కేసు నమోదు చేసింది అనేది కొన్ని సెక్షన్ లో అప్పుడు పెట్టింది, మనం దాని గురించి ప్రస్తావించుకున్నాం కూడా అప్పుడు. సిఐడి దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు సిఐడి విచారణ చేస్తున్నా సిఐడి వారు ఆధారాలు కోర్టులు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని కూడా వాళ్ళు లోతుగా పరిశీలించి దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అని వాళ్ళకి అనిపిస్తే ఆ వాస్తవాలను బట్టి వీళ్ళని విచారణకు పిలవమంటారు. దాన్ని కొట్టేలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేలా కేవలం 4 వారాలు స్టే, దాని మళ్ళీ ఇంకో అదనంగా 3 వారాలు స్టే పొడిగించింది. అంతకంటే ఉంది దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి అయిపోయాడు లేదంటే ఆయనకి సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటే కాదు కదా. తిరుపతి ఉప ఎన్నికల్లో మీరు అనుకున్నది సాధించబోతున్నారా, మే 2వ తేదీన ఎటువంటి ఫలితం చూడబోతున్నాం, వీటన్నిటి ఎఫెక్ట్ ఏమన్నా పోలింగ్ మీద పడిందని అనుకుంటున్నారా? సార్ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకున్నది సాధించబోతాం, ఎందుకంటే ఇది ఒక ఉప ఎన్నిక. మీ టార్గెట్ మెజారిటీ, మీ టార్గెట్ మెజారిటీ. మా టార్గెట్ మెజారిటీ మేము రీచ్ అవుతున్నాం, దాంట్లో నో డౌట్. అంటే మెజార్టీ అంటే ప్రత్యేక పార్టీ మీద మెజార్టీ కాదు, మీరు ఫస్ట్ నుంచి చెబుతున్నది గతం కంటే మెరుగైన మెజార్టీ. గతంలో మీరు తెచ్చుకున్న 290,000 ఎంత ఉందో దానికన్నా మెరుగైన మెజార్టీ 100% పోయింగ్ సార్. మాకు 282,000 మెజార్టీ వచ్చింది, అంతకు మించినటువంటి మెజార్టీ, అద్భుతమైన మెజార్టీ, మీకు ఊహించినటువంటి మెజార్టీ తిరుపతి ఎన్నికల్లో రాబోతా ఉంది. ఇక్కడ రెండో పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే తిరుపతి ఎన్నికల్లో పోయింది సార్ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ వచ్చింది, ఈసారి డిపాజిట్ కూడా రావట తెలుగుదేశం పార్టీకి. ఏ రాజకీయ పార్టీకి డిపాజిట్ రాకుండా రేపు మే 2వ తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 70% ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. రేపు మీరు ఇది రిజల్ట్ లో చూడబోతా ఉన్నారు 1/6% రావాలి. ఏదైతే పోలైన సార్ ప్రజలకు సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి. ఒక కన్ను అభివృద్ధి, ఒక కన్ను సంక్షేమంగా పాలిస్తున్నాం కాబట్టి మాకు రేపొద్దున అద్భుతమైన తీర్పు రాబోతా ఉంది. మొన్న ఆల్రెడీ ఎన్నికల్లో వచ్చేసింది, మన ఎంపీడీసీలు ఇంకా రిజల్ట్ రాలేదు, పంచాయతీ ఎన్నికల రిజల్ట్ లో ప్రజలు చూపించారు మాకు అద్భుతమైన రిజల్ట్. ఏదైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కూడా చూపించారు. ఎంపీడీసీలు అంటే తాత్కాలికంగా వాళ్ళ కోర్టులో ఏదైతే ఉంది కాబట్టి దాని రిజల్ట్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి రేపొద్దున దాంట్లో కూడా వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికల్లో మేము అనుకున్న దానికంటే ఫిగర్ చెప్పండి, 6 లక్షల 5 లక్షల. సరే ఇప్పుడు ఫిగర్ ఎగ్జాక్ట్ గా చెప్పి ఏదో మనం బెట్టింగ్ లో ప్రోత్సహించినట్టుంది కానీ మీ నేతలు చెప్తున్నారు 5 లక్షలు అనేది, చివరి నిమిషంలో 6 లక్షలు కూడా పెంచారు, అక్కడే షాక్ అవుతున్న పరిస్థితి. అంటే ఏంటా దేమా, ఏంటా ధైర్యం? మాకున్న దాన్ని బట్టి 4 లక్షలకు పైగా మెజార్టీ రాబోతా ఉంది. పోయింది సార్ మాకు వచ్చింది 2,20,000 మెజార్టీ. అవును, 4 లక్షల నుంచి 5 లక్షలకు మధ్య మెజార్టీ ఉండిద్ది అనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పోయినసారి డిపాజిట్లు వచ్చినాయి, సెకండ్ ప్లేస్ లో ఉంది, దాదాపుగా 4 లక్షలకు పైగా ఓటింగ్ వచ్చింది. కానీ రాష్ట్ర ఈసారి తెలుగుదేశం పార్టీకి 2 లక్షల లోపు ఓట్లకే పరిమితం అయిపోయింది, ఎందుకంటే వాళ్ళకి 1/6% ఓటింగ్ కూడా రాదు, డిపాజిట్ రాదు అనేది. గతంతో పోలిస్తే టీడీపీ కూడా చాలా ప్రత్యేక దృష్టి పెట్టింది, వాళ్ళు గట్టి ఎఫర్టే పెట్టారు. లోకేష్ గారు అక్కడే టెస్ట్ వేశారు, చంద్రబాబు గారు అక్కడే ఉన్నారు. మరో పక్క బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రోజు అక్కడికి వచ్చి ప్రచారం చేయడం, మీ సవాల్ వేసారు. అంటే ఎవరు ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు మీరెంత హోరాహోరీగా ప్రచారం చేసి ఎంత ఎఫర్ట్ పెట్టారో వాళ్ళు అంతే పెట్టారు. అటువంటి అప్పుడు చూసుకుంటే వాళ్ళకి పెరుగుద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఎవరి మీద చూపించాలి, ఎఫెక్ట్ మీ మీద చూపించాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. అవును, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా రాలే, యాక్చువల్ మీటింగ్ కి వచ్చి అడ్రస్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఇది పబ్లిక్ లో మెసేజ్ వెళ్ళాలి, ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీసం నేను ఓటు అడగడానికి రాకపోతే పబ్లిక్ లో వేరే విధంగా మెసేజ్ వెళ్ళింది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు
వేలాదిగా పోటీ చేస్తారు కాబట్టి అక్కడ అభ్యర్థులను బట్టి ఉంటది. సో ఇది పార్టీకి సంబంధించి కాబట్టి 17 లక్షల మంది ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి అడ్రస్ చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ కరోనా లాంటి సమయం, ఎందుకంటే రోజు రోజుకి వేలాదిగా కేసులు పెరుగుతున్న చూస్తా ఉన్నాం మనం, సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఆయన మీటింగ్ అంటే లక్షలాది మందిగా మీటింగ్ వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయితే నేను రాజకీయం నాకు ముఖ్యం కాదు, ఉన్నది వాస్తవాలు మనం ప్రజలకు చెప్దామని చెప్పి ఆయన మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు, రాలేదు. ఆయన మా ఇంటింటికి మేము సంక్షేమ పథకాలు అందించాం, ప్రతి ఇంట్లో ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం బొమ్మ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి వెళ్ళవసరలా, ఆయన పథకాలు ఇంటింటికి వెళ్ళినాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు ప్రచారం చేసుకోవాలేమో, కానీ మా నిజాలు అనేది ఇంటింటికి మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల రూపంలో మా పథకాలన్నీ చేర్చారు, కొన్ని డైరెక్ట్ గా బటన్ నొక్కి మరి ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడినాయి. సో మేము వెళ్ళవలసినటువంటి పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఈ రోజు ప్రజలు ఓట్లు వేశారు, రేపొద్దున అదే అద్భుతమైన తీర్పు రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు ఇంటింటి ప్రచారం, డిపాజిట్లు కూడా రావు. ఆయన ఇంటింటికి కాదు పొరుగు దండాలు పెట్టి చేసినటువంటి ప్రచారం, లేదంటే రాయేశారని చెప్పి దొంగ నాటకాలుగా ఒక రోడ్డు మీద రాయని తీసుకొచ్చి చేసినటువంటి డ్రామాలు ఏమి ఇక్కడ పారలేదు. బీజేపీ జనసేనకి అయితే మొన్న వచ్చినటువంటి ఓట్లు వాళ్ళిద్దరికి కలిపి 20,000 ఒకరికి, ఒకరికి 16,000 36,000 వచ్చినట్టున్నాయి. నాకు తెలిసి 35-36,000 పరిమితం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దరిదాపులకు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఫ్యాన్ గాలికి మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కుదేలు అయిపోయినాయి. రేపొద్దున మే 2న మనం తీర్పు రూపంలో ఇదే చూడబోతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకరెడ్డి గారు. చూద్దాం మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఒక పోలింగ్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారాయి, ఫలితాలు ఎలా ఉండబోతాయి. మే 2వ తేదీ వరకు వేచి చూడాలి, ఎవరిదేమైతే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళకి ప్రజాప్రశ్న.